La 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 la. Wow, not bad. La 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 la. Hey, la 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 la. Hey. Hey, Banti. కొంచెం సున్నం పట్టరా. ఏమైంది? ఏమైందంట మీ గురువుకి? అమ్మాయి గారు కొంచెం సున్నం ఉంటేస్తారా అన్నతో చెప్తే ఆ పని ఆయనే చూసుకుంటాడు కదా. అమ్మా, సున్నం వాళ్ళు కాదు, మా గురువు వేలికి. దెబ్బ తగిలితే ఎవరైనా క్రీమ్ రాస్తారు గాని ఈ సున్నమేంటి? సరిపోయింది పో. మా గురువు వెళ్లే దారిలోనే ఐస్ క్రీమ్ కొనమంటే కొండు, వేలికి క్రీమ్ ఎక్కడ కొంటాడు? ఏరా, ప్రాణాలు పోతున్నాయన్నా మీ గురువు పైసా ఖర్చు పెట్టడా? ఆయన ఏం చేస్తాడు పాపం? పెద్ద కుటుంబం, నాన్న చనిపోయాడు, అమ్మ చెల్లి చిన్న చిన్న తమ్ముళ్ళు అందరినీ తనే చూసుకోవాలి. మొన్న వాళ్ళ అమ్మ కొంట్లో బాగుపోతే నేరుగా బ్లడ్ బ్యాంక్ వెళ్ళి రక్తం అమ్మి ఆ డబ్బులు ఇంటికి పంపించాం. ఇదిగో ఈ డబ్బులతో క్రీమ్ కొని తీసుకువెళ్ళు. అయ్యో బాబోయ్, ఈ విషయం మా గురికి తెలిస్తే నాకు విషయం చంపేస్తాడు. నిజం చెప్పి చావనక్కర్లేదు, సున్నం అడిగితే క్రీమ్ ఇచ్చిందని చెప్పు. మేము ఇడ్లీ కొంటున్నాం, సాంబార్ చేసుకోవడానికి పెద్ద గిన్నె కావాలి. ఇంతకీ ఎన్ని ఇడ్లీలు తెచ్చుకుంటున్నారు బాబు? రెండే. ఆ రెండు నీకే చాలు కదరా? అమ్మాయి గారు, మా గురువు టీచర్ తెలియదు. రెండు ఇడ్లీలు తెచ్చుకొని గిన్నె నిండా సాంబార్ పోసి ఆ సాంబార్లు ఇడ్లీ నంచుకుంటూ గిన్నె శుభ్రం చేసేస్తాం. చేసింది చాలే గాని, నేను డబ్బులు ఇస్తాను, ఆ రెండిటితో పాటు ఇంకో రెండు తినిరా. అమ్మో, మా గురువుకి ఇడ్లీ తేపతే నేను దడ్డే. మీ గురువుకి టిఫిన్ నేను రెడీ చేస్తాను. పక్క, ఇంకేమైనా తిక్కా? సామి పిళ్ళయారు, మురుగప్ప, గురువాయరప్ప, శరణమయ్యప్ప, సామి ఇత్తన పేరు దేవుళ్ళున్నాయి. ఇంత ఒరు గురునాథనికి ఛాన్స్ కొడుక ముడీలే. జేబులో ఉన్న డబ్బులు ఇంత మాసం రూమ్ రెంట్ కదా, రేపటి నుండి ఏమి చేయాలి సామి? నాకు దారి ఏమి? మూటాముల్లే సర్దుకొని రైలెక్కి చెన్నై చెక్కేయడమే. ఈ మాట చెప్పింది నమ్మ గురువారప్ప. ఇల్లి అప్ప, నీ ఇంటి ఓనర్ అప్ప. సార్, మీరా? ఏమి సార్ ఇలా వచ్చినారు? ఏంట్రా, వద్దకొస్తే గానీ అద్దెవరా మీరు? రెడీ చేశాను సారు. వంద తగ్గింది? ఈ వంద నీ వంద. ఈసారి నేను రానరా, మీరే వచ్చి ఇవ్వాలి. ఇవ్వలేదో? నా మనసు చెప్పింది గుడ్ మార్నింగ్, నా మనసుకు చెప్పింది గుడ్ మార్నింగ్. అమ్మాయి గారు, ఏంటి పొట్టం బరువుగా ఉంది? నా వాట కూడా ఇందులో ఉందా? ఇవి తీసుకువెళ్ళి మీ అన్నయ్యకి ఇవ్వు, తిని ఎలా ఉన్నాయో చెప్పమను. అన్నయ్య, వదినా, నువ్వు ఈ రూట్లో వస్తున్నావా? ఇక మాకు పండగే పండగ. ఏ పొద్దున్న నుంచి టిఫిన్లు, భోజనాలు, ఆ పైన పోతానులే గురు. ఇదిగో గురు టిఫిన్. థ్యాంక్స్ రా బంతి, ఆకలి జాస్తిగా ఉంది, తింటాను. ఎన్నా పొట్లం హెవీగా ఉంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అవి తెచ్చిను కాదు, ప్రేమతో ఇచ్చినవి. ఇచ్చాయా? యారు? వదిన. వదిన? ఆమెకి చెప్పు ఇలాంటివి నాతో పెట్టుకోవద్దు. ఏ చిత్ర, వస్తున్నానన్నయ్య. కరాటే డ్రెస్ ఎక్కడ పెట్టావు?
బంతి, ఈ ప్రొడ్యూసర్లు మాత్రం కలుస్తా ఉంటే ఛాన్స్ దొరకట్లేదు. ఎవరైనా హీరోని కూడా కలిసి ఛాన్స్ కోసం ట్రై చేద్దాం రా. అలాగే గురు. It's my truck smoke. Sweep the streets, can't rinse it out, keep it lean. There's players in the frame, up in the game. Think it is a shame, but it's still the same. Cut! Super, sir. Thank you. Chala baga jai, sir. Ramu, next shot ready, jai. Come on, come on, guys. Whatever. Sir, next scene lo meeru wait chestuntaru. Amma inka raledu. లేట్గా వస్తుంది, మీరు ఎమోషన్ ఫీల్ అవుతారు సార్. డైలాగ్ ఓకే కదా సార్? ఓకే. మంతి, హీరో రిషి సార్ వాడు. అవును, నమస్తే సార్. నా పేరు గిటార్ గురునాథన్, మ్యూజిక్ డైరెక్టర్ అండి. మీ సినిమాలో మాకు ఏమైనా అవకాశం ఇవ్వండి సార్. అడగాల్సి మీరు అందు కాదు, ప్రొడ్యూసర్ని అడగండి. ప్రొడ్యూసర్ని అడిగినాం సార్, ఒకసారి మీరు కూడా రికమెండ్ చేస్తే. అవును సార్. ఓకే, టచ్లో ఉండి చెప్తాను. రొమ్మ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. వస్తుంది సార్. ఫలు ఆ ప్రొడ్యూసర్ చెప్పినట్లు అచ్చును కాపీ చేయాల్సింది. నేను కాఫీ చేసినా టీ చేసినా స్ట్రైట్ దా చేస్తాను. రేయ్, ముందు కూపుడురా. బాగా ఆకలేస్తుంది గురు. నేను రెడీ చేస్తాను, ముందు కూపుడు. మా మా మిమ్మల్ని కలవడానికి డైరెక్టర్ సుబ్బు వచ్చాడు. ఏదో ఛాన్స్ ఉందంట, 2 రోజుల్లో చెప్తానన్నారు. బాబు, బంతి, నువ్వు లోపలికి వెళ్ళమ్మా, మీ సార్తో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. మీరు మీరు చూసుకోండి గురు. ఏమి మాట్లాడేది? రూమ్ లో దిగినప్పుడు మీకు కొన్ని కండిషన్స్ పెట్టామా? కండిషనా? ఎన్న కండిషన్? రాత్రి 10 దాటితే గేటు తీయమని చెప్పలా? చెప్పాయా? నన్ను మర్చిపోయాచే. మర్చిపోయావా? ఈ ఒక్క రాత్రి బయట ఉంటే మర్చిపో. అమ్మడి అమ్మడి అమ్మడి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇంకెప్పుడు రాత్రి లేట్ రాను ప్లీజ్, ఇదొక్కసారికి ప్లీజ్. సారీ చెప్పాయి. సారీ. ఏ, ఏడుస్తూ కాదు, నవ్వుతూ నవ్వుతూ చెప్పాలి. సారీ. ఏం చెప్తారు? గురు, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తాను గురు. ఏమైందిరా? తిరిగి తిరిగి అలసిపోయాను కదా. సరే. హలో. అయ్యో, కీళ్ళు పొడుంగ, కీళ్ళు పొడుంగ. ఎన్నంగా కీళ్ళు పొడుంగ. ప్లీజ్ ప్లీజ్, ఏంటండి అది? కీళ్ళు పొడుంగ, కీళ్ళు పొడుంగ. అయ్యో, ఏంటది ఈ టైంలో పైకి వచ్చారు? నిద్ర రావట్లేదు, కాసేపు కబుర్లు చెప్పుకుందామని. ఓ, అప్పుడియా? సరే, నువ్వు అంద పక్కన కూర్చో, నేను ఇంద పక్కన కూర్చుంటాను. చూడు గురు, మా అన్నయ్య పైకి వచ్చి ఒకవేళ మనల్ని చూసారే అనుకో. అమ్మో, ఆండవనే. ఆ వేడుకో, దూరంగా ఉన్నారు కదా అని తక్కువ కొట్టడం, దగ్గరగా ఉన్నారని ఎక్కువ కొట్టడం జరగదు. కొట్టడం మాత్రం కన్ఫర్మ్ కాబట్టి. కాబట్టి దగ్గర దగ్గరగా కూర్చొని ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఈ రాత్రి పగలయ్యేంత వరకు సరదాగా గడిపేతాం. నా వల్ల కాదు. ఏయ్, ఏంటి ఆడపిల్లని సిగ్గు విడిచి కాదలు పడుతుంటే పారిపోతున్నావు? ఇప్పుడు దగ్గరికి వస్తావా రావా? నేను రాను. చూడు, రాకపోతే మా అన్నీని పిలిచి నన్ను రేప్ చేయడానికి పైకి వచ్చాడని చెప్పేస్తాను. వేండా వేండా, వస్తున్నాను. గురువారప్ప, ముందే చూసుకోవాలి. ఇప్పుడేం చేయాలి? నా ఒడిలో తల పెట్టుకుని పడుకోవాలి అవలదా. సరేనయ్యా, చివరిసారిగా హోం ముద్దిచ్చే, నేను వెళ్ళిపోతాను.
ఇస్తావా లేకపోతే అన్నయ్య అరవద్దు ఇస్తాను. ఏంటిది నా బొగ్గేదో బొగ్గులా ఉన్నట్టు అంత అసహ్యంగా ఫీలింగ్ పెట్టావు? కాస్త నవ్వుతూ అందంగా ముద్దుగా ముద్దు పెట్టు. చిత్ర చిత్ర నేను.